నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సాహంగా కొనసాగుతున్న నామినేషన్లు, భారీ ర్యాలీలతో నామపత్రాలు దాఖలు చేస్తున్న అభ్యర్థులు. ముమ్మరంగా తెలుగుదేశం నేతల ప్రచారాలు, సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్ల అభ్యర్థన. శ్రీకాకుళంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి, అధికారంలోకి రాగానే మహిళలకు మేలు చేస్తామన్న నాయకులు. వైకాపా అభ్యర్థి జగన్మోహన్ రావు నామినేషన్లో కోడ్ ఉల్లంఘన, నందిగామ మున్సిపాలిటీలో వాహనాల పార్కింగ్పై విమర్శలు. పోలీసులు వెల్లంపల్లి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్న బోండా ఉమా, కోడ్ ఉల్లంఘిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. కాకాని అక్రమార్జన అరాచకాలతో ప్రజలు విసిగిపోయారన్న సోమిరెడ్డి, ప్రతి ఘటన సినిమా చూపించేందుకు సర్వేపల్లి సిద్ధంగా ఉందని వెల్లడి. వైకాపా కార్యకర్తలు తనపై రాళ్లదాడికి కుట్ర చేశారన్న దస్తగిరి, నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ. జమ్మూ పార్లమెంటరీ స్థానంపై అందరి దృష్టి, రెండో విడత పోలింగ్ కోసం ముమ్మర ప్రచారాలు.